సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలా కాలం తర్వాత వచ్చాం. అండ్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. సో ఇదేంటంటే, ఇప్పుడు మనం సినిమాటోగ్రాఫర్స్ కానీ, ఇప్పుడు వెడ్డింగ్ చేసే వాళ్ళు కానీ, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు మనకు సీజన్ ఉందా? సీజన్ ఇప్పుడు లేదు కదా. సో సీజన్ లేనప్పుడు మనం ఏం చేయాలనేది డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే, సో ఇప్పుడు ఏముంది దగ్గర దగ్గర, ఇప్పుడు అక్టోబర్ నాకు తెలిసి ఆఫ్టర్ దసరా తర్వాత ఉంటుంది సీజన్ మనకి. దానికి ముందైతే మనకు సీజన్ ఉండదు అనమాట. అండ్ ఆ సీజన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలా, లేదా వేరే చిన్న చిన్న ప్రోగ్రామ్లు ఉంటాయి, బర్త్డేస్ అని, శారీ ఫంక్షన్ అని, ఇంకా వేరే సినిమా షూటింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా, షార్ట్ ఫిల్మ్స్ అని ఇవన్నీ. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం, బట్ ఖాళీ టైంలో ఏం చేయాలనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా షూటింగ్ చెయ్యాలనుకుంటున్నాం, వేస్తున్నాం, సో మనకి దానికి ఏం కావాలి? సినిమా అంటే ఓన్లీ జస్ట్ మనం తీసేస్తే సరిపోద్దు కదా, దానికి తగ్గట్టు మనం ఎడిటింగ్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా. మన చేతిలోనే ఎడిటింగ్ కూడా వచ్చిందనుకో, మనకే ఎడిటింగ్ వచ్చిందనుకో, సో ఆ ఎడిటింగ్ ఎవడు చేస్తున్నాడో వాడిని మనం, వాడి దగ్గర కూర్చుని మనం ఎడిటింగ్ చేయించవచ్చు, చాలా నీట్గా వస్తుంది. అండ్ ఇంకోటి, సో ఈ ఎడిటింగ్ ఒకటే కాదు, ఇంకా మనకు తెలియని కొన్ని మూమెంట్స్ ఉంటాయి కెమెరాలో, మనం తెలుసుకోవాల్సిన మూమెంట్స్ ఏమన్నా మనకు తెలియదు ఇంకా కెమెరా గురించి సరిగ్గా తెలియదు, అవి నేర్చుకోవచ్చు. అండ్ కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అనుకున్న ఏమైనా లెన్స్ అది తీసుకుని దాన్ని మనం షూట్ చేసి తెలుసుకోవచ్చు. సో కొత్త లెన్స్ అంటే మనం కొత్తది కొనుక్కోవాల్సిన అవసరం లేదు, బయట రెంట్కి దొరుకుతుంది, రెంట్కి తెచ్చుకొని కొన్నాళ్ళు దాన్ని చెక్ చేసి అప్పుడు తీసుకోండి. సో ఇంకా ఏంటంటే, ఎడిటింగ్ అన్నాను కదా, బ్యాక్గ్రౌండ్ మన ల్యాప్టాప్ కనిపిస్తుందా? కొత్తగా తీసుకున్నాను రీసెంట్గానే. సో ఏంటంటే ఎడిటింగ్ పర్పసే తీసుకున్నాను అనమాట, అది యాసస్ రోగ్ స్టిక్స్ కార్ 15. సో అది ఆఫర్లో వచ్చింది, యాక్చువల్లీ ప్రైస్ అయితే 182,000 ఉంటుంది. అండ్ అది ఇప్పుడు ప్రైస్ నాకు ఎంత పడిందంటే 69,000 దగ్గర దగ్గర పడింది అనమాట, 170, 10 రూపాయలు తక్కువ, 170 అనమాట. సో అదనమాట, దగ్గర దగ్గర ఒక 12,000 అలా నాకు ఎంతో కొంత తగ్గిందనమాట. యాక్చువల్లీ ఇవైతే ఇంకా కంపెనీ ఏం చేస్తుందంటే డెమో పీసులు కూడా ఇప్పుడు అమ్మేస్తుంది. డెమో పీస్ అయితే మీకు 2 TB అవన్నీ దొరుకుతున్నాయి అనమాట, బట్ అవి డెమో పీస్ అని నేను తీసుకోలేదు, ఇది 1 TB వర్షన్ అనమాట. బట్ దీనికి కూడా స్పెక్స్ చాలా బాగున్నాయి. ఆ డెమో వర్షన్ ఏంటంటే 38 TI వర్షన్ అనమాట. సో 38 TI అంటే దీనికంటే ఏమో ఫాస్ట్ ఉంటుంది, i9లో ప్లస్ 38 TI అంటే ఇంకా దొల్లగొడేంత ల్యాప్టాప్ మామూలుగా ఉండదు. సేమ్ ప్రైస్కి వస్తుంది మళ్ళీ, అది ప్రైస్ మారట్లా సేమ్ ప్రైస్కి వస్తుంది. బట్ సిస్టమ్స్ అనేవి మనం డెమో పీసులు తీసుకున్నామంటే మనం దెబ్బ అయిపోతాం అనేది మనం చూసుకోవాలి, ఎందుకంటే ల్యాగ్ ఏమైనా వచ్చిందనుకో, మనం చేసేదే ఎడిటింగ్ అనమాట, ల్యాగ్ వచ్చిందనుకో, ప్రాబ్లం అయిందనుకో, అయినా 1 ఇయర్ వారంటీ ఇస్తాడంట. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ ఇట్. బట్ నా అనాలిసిస్ ప్రకారం ఒకవేళ ప్రాబ్లం వస్తే అస్తమాన దాని గురించి, దాని వెనకాల తిరగడం కంటే కొత్త తీసుకోవడం బెటర్ అని చెప్పి ఇంకా డెమో వర్షన్ వదిలేసాను అనమాట. లేకపోతే డెమో వర్షన్లో 2 TB హార్డ్ డిస్క్ వస్తుంది, 38 TI ఇస్తాడు, అది 16 GB అనుకుంటున్నా తెలిసి, గ్రాఫిక్స్ కార్డు, ఇంకా i9 ఉంటుంది, 32 GB ర్యామ్ ఉంటుంది, ఇంకేం కావాలి మనకి దీనికన్నా? సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మన ఇది ల్యాప్టాప్ది నెక్స్ట్ రివ్యూ వస్తుంది, ఇంకా డీటెయిల్గా దాంట్లో చెప్తాను అనమాట. సో దిస్ అవుట్లైన్ చెప్పాను మీకు జస్ట్. అండ్ ఇది 2K స్క్రీన్ ఒకటి ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మన టాపిక్ వస్తే, ఇప్పుడు ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం, ఇప్పటి వరకు ఎలా ఉందంటే ప్రీమియర్ ప్రోని నేను ఎన్నాళ్ళలో తిట్టుకున్నాను, చండాలంగా ఉంది,
అస్తమాను క్రాష్ అవుతుంది, చాలా చిరాకు దొబ్బిది అనమాట ప్రీమియర్ ప్రో. కానీ ఇప్పుడు ప్రీమియర్ ప్రో అడోబీ వాడు దాన్ని మార్చేసాడండి, 2023 వర్షన్ అస్సలు క్రాష్ అవ్వట్లేదు, ఒక్కసారి కూడా క్రాష్ అవ్వలే. నేను వాడుతున్నాను, రెగ్యులర్గా వాడుతున్నాను అనమాట, ఇప్పుడు ప్రీమియర్ ప్రో వాడుతున్నాను కంటిన్యూస్గా, అసలు క్రాషే అవ్వట్లేదు, అంత బాగా వస్తుంది ప్రీమియర్ ప్రో. అండ్ బట్ ప్రీమియర్ ప్రో నేర్చుకుంటే సరిపోదు కదా మనం ఎడిటింగ్కి, డెవెన్సి నేర్చుకోవాలి. దాంట్లో అయితే కలర్ గ్రేడింగ్ అవన్నీ చాలా హెవీగా ఉంటుంది టాస్క్, సో దానికి కూడా అది కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను. నేను ఖాళీ టైంలో చేయాలనుకుంటుంది ఇదనమాట, డెవెన్సి రిజాల్వ్ నేర్చుకుందాం అనుకుంటున్నా. సో డెవెన్సీలో 2 వర్షన్స్ ఉంటాయి, ఒకటి నాకు తెలిసి పేరు గుర్తురావట్లేదు, ఇంకోటి స్టూడియో వర్షన్ ఉంటుంది, అది పేడ్ వర్షన్ అనమాట. కాకపోతే ఇలాగ అడోబీలాగా నెల నెల ఎంత కట్టాలి, ఇలా సంవత్సరానికి ఒకసారి కట్టాలి అలాగే ఉండదు, ఒకే ఒకసారి లైఫ్ టైం ఒకసారి పర్చేస్ చేస్తే చాలు మొత్తం ఫ్రీ, ఇంకా ఆ తర్వాత నువ్వు డబ్బులు కట్టక్కల, లైఫ్ టైం పర్చేస్ అనమాట. సో అలా ఉంటుంది. సో డెవెన్సీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే డెవెన్సీ ఎలా అంటే మొత్తం డెవెన్సీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం నేర్చుకోవాలంటే మినిమం 1 or 2 months ఖచ్చితంగా పడుతుంది మనకి. సో 1 or 2 months దానికి పెట్టేయాలన్నమాట టైం, ఆ టైం పెడితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే ఏం రాదు. ఎందుకంటే కలర్ గ్రేడింగ్కి దానికి కలర్ గ్రేడింగ్కే టైం బాగా పడుతుంది అంటున్నారు. సో నేర్చుకోవాలి, మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఎడిటింగ్ యొక్క కంట్రోల్ ప్యానల్స్ ఉంటాయి కదా, కంట్రోల్ జెడ్ అని ఇవన్నీ ఇవన్నీ ఒక్కోటి ఉంటాయి కదా, అవన్నీ ఒక్కోటి నేర్చుకుని చేయాలన్నమాట. అండ్ ఇంకా మెల్లిమెల్లిగా నేర్చుకుని ఆ తర్వాత హై అండ్ టాస్క్ లైక్ గ్రాఫిక్స్ అండ్ ఆల్ అవి కూడా నేర్చుకోవాలి. సో ఇది ఎందుకు చెప్తానంటే, డెవెన్సీ ఎందుకు నేర్చుకోమని చెప్తానంటే, సినిమాల్లో వాడేది డెవెన్సీ రిజాల్వ్ అనమాట. ఇంకా వాడతారు వేరే వేరే ఉంటాయి కానీ, బట్ డెవెన్సీ రిజాల్వ్ మనకు అందుబాటులో ఉంది, ప్లస్ ఫ్రీ వర్షన్ ఉంది. సో ఇంకా నేర్చుకోవడానికి తప్పేముంది, యూట్యూబ్లో కూడా మనకి ట్యూటోరియల్స్ పెడుతున్నారు. సో నేర్చుకోవడానికి ఏంటంటే నేర్చుకోవచ్చు కదా, ప్రతి ఓడు నేర్చుకోవచ్చు. డెవెన్సీ నేర్చుకున్నాం అనుకో, ఏమో మనం బాగా చేస్తున్నామని ఎడిటింగ్, ఏమో ఎవడైనా డైరెక్టర్ మనం హైర్ చేసుకోవచ్చేమో, హూ నోస్. కేజీఎఫ్ ఎడిటర్ చాలా చిన్నవాడు అంట, మరి ఆడు చేయలేదు ఎడిటింగ్. అలాగే నేను చెప్తున్నాను కదా, సో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో మనం అన్నీ నేర్చుకుని మనం అన్నీ ఉన్నామనుకో, ఆపర్చునిటీ వచ్చేసరికి మనం రెడీగా ఉంటే అన్నీ పర్ఫెక్ట్గా వెళ్తాయి. సో అప్పటికి ఆపర్చునిటీ వచ్చేసరికి మనం నేర్చుకోకుండా అప్పుడు వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనుకున్నాం అనుకో, పని అవుదమ్మా. సో పని అవ్వాలంటే ఖచ్చితంగా అన్నీ నేర్చుకుని ఉంచుకోండి, బట్ అలానే రిస్క్ తీసుకోవద్దని చెప్పట్లా. కొన్ని కొన్ని ఉంటాయి మనకు రాదు అని అయినా సరే రిస్క్ తీసుకోవాలి, వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. సో అలాంటప్పుడు రిస్క్ తీసుకోండి, తప్పులేదు. అండ్ ఇదే కాదు, కొంతమంది డ్రోన్ తీసుకుందాం అనుకుంటారు, డ్రోన్ తీసుకుంటే ఇప్పుడు ఖాళీ టైం, డ్రోన్ ఎగరేసి నేర్చుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ చేయొచ్చు మనం, సో మన చేతిలో ఉంది ఇదంతా. బట్ డ్రోన్తో ప్రాబ్లం ఏంటంటే, మనం తీసుకున్న మనకు బాగా సర్కిల్ ఉంటేనే డ్రోన్కి రెగ్యులర్గా ఈవెంట్స్ వస్తాయి, లేదంటే డ్రోన్కి అంత ఈవెంట్స్ వచ్చే సీనే ఉండదు. మనకి వెడ్డింగ్ సీజన్లో తప్ప నార్మల్ సీజన్లో అయితే అంత వచ్చేది ఏమి ఉండదు. బాగా సర్కిల్ ఉందంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంటుంది కదా, ఆ రియల్ ఎస్టేట్లో మనం ఏమన్నా చేయొచ్చు అనమాట. ఆ రియల్ ఎస్టేట్ వల్లే ఎక్కువ వాడతారనమాట డ్రోన్స్. సో మొత్తం ఏరియల్గా చూపించడానికి ఆ బిల్డింగ్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయి అవంతా పైనుంచి ఇలా చూపిస్తారు కదా, అదే రౌండ్ చేసి 360 చేసి లేదంటే ప్యాన్ చేసి. అండ్ కొన్ని కొంతమంది లోపల కూడా చూపించుకుంటారు, లోపలికి ఎలాగో డ్రోన్ వెళ్ళదు కాబట్టి లోపల మనం సినిమాటిక్గా తీయాలి. సో అదనమాట. సో ఇంకా ఇదే కాదు, ఇంకా మనకు తెలియని ఎడిటింగే కాదు, ఇంకా మనకు తెలియని ఏమైనా టెక్నిక్స్, మనకి ISO కానీ షటర్ స్పీడ్ కానీ లేదా ఏమైనా టెక్నిక్స్. ఇప్పుడు షటర్ స్పీడ్ పెంచితే ఏమవుతుంది, తగ్గిస్తే ఏమవుతుంది, అండ్ ISO పెంచితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది, అండ్ స్లో స్పీడ్లో వెళ్తే ఎలా ఉంటుంది,
అండ్ స్లో స్పీడ్లో వెళ్తే ఎలా ఉంటుంది, మన ఇప్పుడు కెమెరా టిల్ చేస్తున్నాం ఇలా వెళ్తున్నప్పుడు ఐఎస్ఓ ఎక్కువ పెడితే ఏమవుతుంది, స్లో చేస్తే ఏమవుతుంది. ఇంకొకటి ఇంకా ఏం చెప్పాలి మీకు, అపర్చర్ కూడా, అపర్చర్ పెంచితే ఏమవుతుంది తగ్గిస్తే ఏమవుతుంది, ఇవన్నీ చూసుకోండి అనమాట. ఇంకా మనకి సౌండ్ వాడడం తెలుసా, దీన్ని మన కెమెరాలో సౌండ్ ఎలా వాడాలి, ఏదైనా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు సౌండ్ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అది ఎలా చూడాలి, అవన్నీ యూట్యూబ్లో ట్యూటోరియల్స్ ఉంటాయి, మొత్తం అన్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను S3లో తీస్తున్నా, S3లో ఒక ఫీచర్ ఉంటుంది, సో మనకి ఆఫ్టర్ కలర్ గ్రేడ్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది అనేది చూడడానికి డైరెక్ట్ డైరెక్ట్ మానిటర్ ఇస్తాడు కదా, మానిటర్ అనకూడదు, డైరెక్ట్ ఎల్సిడి డిస్ప్లే ఇస్తాడు మన కెమెరా, దాంట్లోనే ఎలా కనిపిస్తుంది అని తెలియడానికి కెమెరాలో ఒక ఫీచర్ ఉంటుంది, అదేంటో మీరు కనుక్కొని టైప్ చేయండి అనమాట. ఆ ఫీచర్ తెలిసిందనుకో, సేమ్ తర్వాత ఎలా వస్తుంది, కలర్ గ్రేడ్ తర్వాత వస్తుంది అని చెప్పి అది పెట్టుకున్నామంటే అలా కనిపిస్తుంది అనమాట. సో అదనమాట. సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, అండ్ మనం నేర్చుకోవాలనుకుంటే చాలా నేర్చుకోవచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్కటి వెళ్ళొచ్చు అనమాట. చాలా మనం నేర్చుకునే కొలది ఇంకా చాలా ఉంటుంది, సో మన చేతిలో ఉంటుంది మనం అది నేర్చుకోవాలా లేదా మనం ఖాళీగా కూర్చోవాలా, టైం దొరుకుతుందా పడుకుందాం అనుకుంటే మనం ముందుకెళ్ళాం. సో ఇవన్నీ నేర్చుకుంటూ ముందుకెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్, మనం ఎంత అప్గ్రేడ్ అయితే లైఫ్లో అంత తెలుస్తుంది మనకి, నాలెడ్జ్ అంత మంది మన మన వర్క్ చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ కూడా ఏముంది చేసి వెళ్ళిపోతాడు, మనకి నా వర్క్ ఎక్కువ వచ్చు, సో ఆడికంటే మనం గ్రేట్ కదా, ఇంకా ఎక్కువగా వర్క్ చేస్తాం అనమాట. సో అది మీ అవుట్పుట్లో తెలిసిపోద్ది, సో దాన్ని బట్టి మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. సో ఎంత మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే ఖాళీ టైంలో అంత బాగా మనం ముందుకెళ్తాం అనమాట. సో ఖాళీ దొరుకుతుందని ఎంజాయ్ చేయొద్దు, అలా అని మొత్తానికి ఎంజాయ్ చేయడం మానేద్దు. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, వర్క్ అండ్ లైఫ్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఓన్లీ వర్క్ చేసుకుంటే ఇంకా బతకడం మానేసాం అనుకో, ఇంకెందుకు మనం బతకడం. సో వర్క్ చేయాలి, అలా అని ఎంజాయ్ చేయడం మానేయద్దు. సో రెండు చేయండి, ఓకే? ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అరే ఎందుకు బతికేమరా మనం, ఇవన్నీ చేసి బొక్కలాగా బతకడం ఎందుకురా, అప్పుడు కష్టపడ్డం తప్ప ఏమీ చేయలేదురా, ఏమీ పీకలేదురా, దేన్ని కలకలేదురా, బయటకు వెళ్ళలేదురా, నేనేం చేయలేదురా, ఓన్లీ వర్క్ కోసమే చచ్చిపోయినరా అనుకున్నారనుకో అలాగే ఉంటారు. సో ఏదైనా వర్క్ చేస్తున్నాం దాంతోపాటు మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా చూసుకుని, సో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని అన్నీ చేసుకుంటూ ఉండాలి, ఓకే? ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్స్గా చెప్పాలంటే ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి, అది మళ్ళీ నెక్స్ట్ సీజన్లో చెప్తా, అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నెక్స్ట్ సీజన్లో మళ్ళీ చెప్తాను, ఓకే? అంటిల్ దెన్ బాయ్.